మన తెలంగాణల దసరానే పెద్ద పండుగ. పట్నం బతుకొచ్చినోళ్ళు, దుబాయ్ పోయినోళ్ళు, అమెరికాకు పోయినోళ్ళు, అత్తగారింటికి పోయినోళ్ళు అందరూ ఊరికి చేరుతారు. ఓ ఆరం రోజులు తిరుగుడే తిరుగుడు ఉంటది. ఆర్టీసీ బస్సులు జిబ జిబ అంటాయి. సీటు కాదు కదా, కాలు పెట్టే సందు గిట్లు ఉండదు. కానీ ఈ తాపకు పబ్లిక్ రామగోసనే ఉన్నట్టుంది. పోర్రి ఆర్టీసీ అన్నలు అన్నంత పని చేస్తున్నారు పో. డ్రైవర్లు బస్ ఎక్కలేరు, కండక్టర్లు టికెట్ కొడతలేరు. ఆర్టీసీని సర్కార్లో కలిపేయాలి, ఇయ్యాల్సిన పైకం ఇచ్చేయాలి, ట్యాక్సులు ఎత్తేయాలి, ఖాళీ పోస్టుల కొత్తోళ్ళనే తీసుకోవాలనేది ఇలా ముఖ్యమైన డిమాండ్లు. 3 రోజుల సంధి సర్కార్ కమిటీతో చర్చలు నడిచినా ఉత్తకతే అయ్యే వరకు సమ్యక్ దిగుతుండ్రు అన్నట్టు. పండుగ ముంగట పబ్లిక్ కు సుక్కలు కనబడ్డట్టే. పవేటోళ్ళు ఎంత గుంజుతారో ఏమో పో. మంచి బస్సు ఎక్కడ ఆర్టీసీ డొక్కు బస్సులు మధ్య మార్గ మధ్యలో ఫెయిల్ అవుతున్నాయి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసిన పద్ధతులు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక వీళ్ళు టీఆర్టీ అభ్యర్థులు, టీచర్ కొల్లులకు పరీక్షలు రాసినా ఇంకా తీసుకుంటలేరని ప్రగతి భవన్ ముంగట ధర్నా పెట్టిండ్రు. కొందరు బతుకమ్మలు ఆడిండ్రు. ఎంపీ రేవంత్ రెడ్డి అని వచ్చి మనోళ్ళ లడాయికి జై కొట్టిండు. సీఎం సార్ పిలిచేమన్నా మాట్లాడతాడేమో అనుకుంటే ఎప్పటిలేకనే గుర్ర గుర్ర గుంజుకపోయి డీసీఎంలకు ఎక్కిచ్చిర్రు పోలీసులు. జాబ్ వచ్చినప్పుడు వయసు 19 సంవత్సరాలు, ఇప్పటికీ 22 ఏళ్ళు దాటిపోతుంది. చిన్న వయసులో ఇంకెప్పుడండి. ఏందో ఏమో పోర్రి, ప్రగతి భవన్ లకు ఓనియర్ అయ్యి సచివాలయానికి తాళం వేసుకుని ఇంకెవరిని కలుస్తారు, ఎవరికి చెప్పుకుంటారు?